హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జీవి ప్రకు. ఈరోజు మన వీడియో ఏంటంటే కోడిగుడ్డు ఎరకారం అన్నమాట. సో దీనికిగాను 4 కోడిగుడ్లు, 2 ఎరగడ్లు, అదేవిధంగా కొరివేపాకు, తెల్లగడ్డ, పసుపు, జీలకర్ర, ఉప్పు, కారం, ఇంతే అండి. ఇవి ఉంటే చాలన్నమాట. ఈ ఎరగడ్డ కరివేపాకు వచ్చి మనం తాలింపు వేయడానికి. ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు ప్రొసీజర్ స్టార్ట్ చేద్దామండి. ఫ్రెండ్స్, ఈ విధంగా చిన్న రోలు తీసుకొని తెల్లగడ్డలు ఇందులోకి వేసి నజ్జు కొట్టుకుందాం అండి. ఈ విధంగా నజ్జు కొట్టుకున్నాక ఇందులోకి జీలకర్ర వేసుకుందామండి. మాకైతే చిన్నప్పుడు ఈ ఎరకారంలోనే అన్నము తినేది, అన్నము కానీ ముద్ద కానీ ఎరకారము. దీంట్లోకైతే మేము ఇంకా కొత్తిమీర వేసుకుంటాము. కొత్తిమీర వేసుకొని ఒట్టి ఎరకారమే, కోడిగుడ్డు ఏం లేదు, ఒట్టి ఎరకారాన్ని పచ్చి పచ్చిగానే అట్లే రైస్లోకి ముద్దులోకి తినేసేవాళ్ళం అనమాట. ఇది ఉంటే చాలు, వేరే ఏం కర్రీ అవసరం లేదు, అంత బాగుంటుంది ఎరకారము. మాకు చాలా ఇష్టము, అందుకనేసి ఇది వీడియో చేయాలని చేస్తున్నానండి. జీలకర్ర వేసాక దీన్ని బాగా నజ్జగొట్టుకుందామండి. చూడండి, ఈ విధంగా అయ్యాక ఇందులోకి ఉప్పు, కారం, పసుపు వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఉప్పు, కారం, అదేవిధంగా పసుపు వేసి ఈ విధంగా అయితే నూరుకున్నాను బాగా. ఇలా మామూలుగా ఎరకారంకి అయితే దీంతోపాటు కొంచెం చింతపండు, అదేవిధంగా కొంచెం కొత్తిమీర వేసి బాగా నూరేసి తాలింపు వేసుకొని, ఈ వర్షాకాలంలో అయితే అసలు మనకి కోల్డ్ అవుతుంది కదండి, కోల్డ్ అయ్యి ఫీవర్లా అనిపిస్తూ ఉంటుంది, అప్పుడైతే మనకి ఏ ఫుడ్ తినాలనిపించదు, ఏం చూసినా తినాలనిపించదు. ఆ టైంలో అయితే మనకి ఈ ఎరగారంలో అయితే మనం తినచ్చు అన్నమాట. ఇది టేస్ట్ జీలకర్ర, ఈ కొత్తిమీర, చింతపండు, కారం కారం కారంగా బాగుంటుంది కదా. సో ఈ ఫ్లేవర్ అయితే మనకి నోరు చెడిపోయి తినకుండా ఇంకేం తినేకవ్వదు అనే టైంలో అయితే దీంట్లో అయితే బాగా తినచ్చు అన్నమాట. నాకైతే ఇది ఫేవరెట్ అండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ముద్దలాగా అయితే నూరుకున్నాను అన్నమాట. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకొని ఆనియన్స్ కట్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఆనియన్ కట్ చేసుకొని అదేవిధంగా ఎగ్ కూడా ఈ విధంగా అక్కడక్కడ ఇలా కట్ చేసుకోండి, ఎందుకంటే మసాలా బాగా పడుతుంది అన్నమాట, కారం దీనికి బాగా అవుతుంది. సో ఈ విధంగా కట్ చేసుకొని ఇప్పుడు ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం. ముందుగా మనం స్టవ్ అంటించి పెనం పెట్టి ఆయిల్ వేసామండి. ఇప్పుడు ఆవాలు వేద్దాం. ఆవాలు చిటపట్లాడుతున్నాయి కదా, ఇప్పుడు ఆనియన్ అందులోకి వేసుకుందాం. ఈ విధంగా ఆనియన్ వేసాక ఇప్పుడు కరివేపాకు వేద్దామండి. వేసి బాగా రోస్ట్ చేసుకుందాం. ఆనియన్ బాగా రోస్ట్ అవ్వాలి, ఎంత రోస్ట్ అయితే అంత టేస్ట్ అయితే బాగుంటుంది. ఇలాంటి ఈ విధంగా ఆనియన్స్ బాగా రోస్ట్ అయ్యాక ఇప్పుడు మనం ఆల్రెడీ రుబ్బి పెట్టుకున్నాం కదండి ఎరగారం ముద్ద, అది ఇందులోకి వేసి బాగా మిక్స్ చేసుకుందాం. చూడండి, ఈ విధంగా ఎరగారం వేసి బాగా ఆనియన్స్లో బాగా మిక్స్ చేసేయాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ మనం బాయిల్ చేసి పెట్టుకుని ఎగ్స్ ఇందులోకి వేద్దాం. చూడండి, ఈ విధంగా కోడిగుడ్డు కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా ఎగనివ్వాలండి, కోడిగుడ్డు పైన ఎగితే భలే బాగుంటుంది తినేకి. ఇది బాగా ఇది ఎగితే ఇక్కడంతా బాగుంటుంది కదా తినే, కొంచెం రబ్బర్ లాగా భలే బాగుంటుంది టేస్ట్, అందుకనేసి నేను కొంచెం బాగా ఇచ్చేస్తున్నా. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో రుచిగా ఉండే కోడిగుడ్డు ఎరకారం అయితే రెడీ అయిపోయిందన్నమాట. ఇది అన్నంలోకి, వేడివేడి అన్నంలోకి అలా కలుపుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. యాక్చువల్గా ఈ వర్షాకాలంలో మనకి కోల్డ్ వచ్చి ఫీవర్లా అనిపిస్తుంది కదండి, ఆ టైంలో అయితే మనకి ఏది తినబుద్ధి కాదు. ఇలా చేసుకుంటే అయితే ఈజీగా తినేయచ్చు అన్నమాట. ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బై బాయ్.